విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పకోకుండా తన మంత్రివర్గ సహచరులకి, తన కుటుంబ సభ్యులకి, తన మిత్ర బృందానికి లేదా తన కేడర్కి ఎవరికి చెప్పకోకుండా మనమే అధికారంలోకి రాబోతున్నామనేటువంటి ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి 23వ తారీఖు వరకు తన అధికారాన్ని చలాయించుకోవడం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పిలిమొగ్గలేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఒక సీనియర్ పొలిటీషియన్ వ్యవహరించవలసిన తీరులో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించకపోవడం చాలా దురదృష్టకరమైన పరిణామం. దీనికి తప్పనిసరిగా ఆయన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, నిన్న గాలివాన కొట్ల పెద్ద గాలివాన ఒడిశాకుపోయింది, మన కొద్దిగా చిన్న గాలి వాన రావటం జరిగింది. అమరావతిలో ఏందండి ఆ బీభత్సం నాకు అర్థం కాలేదు. స్మార్ట్ ఫోన్ పోల్ అట, చాలా స్మార్ట్ పోల్ చాలా ఉపయోగపడేది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో 25 లక్షలు పెట్టి కట్టిస్తే డామున విడిపోయింది చిన్న గాలికి. రేకుల షెడ్ ఎగిరిపోయాయి. జస్టిస్ సిటీ మొన్న చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జస్టిస్ సిటీ మొట్టమొదటిగా ఏర్పాటు చేశారని ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అడిగారు. గొప్పగా జస్టిస్ సిటీస్ ఏం సిటీ ఏం గట్ల ఒక టెంపరీ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కూడా అద్దాలు పగిలిపోయి తునాతునకలయ్యే పరిస్థితి. ఎందుకు? చిన్న గాలి వానకి. పోనీ ఇదే మొదటిసారి అంటే ఇది మొదటిసారి కాదు. భారీ వర్షం పడితే మంత్రివర్గ సహచరుల యొక్క ఛాంబర్స్ వాటర్తో నిండిపోతాయి, ప్రతిపక్ష నాయకుడి యొక్క ఛాంబర్ వాటర్తో నిండిపోతుంది, పైనుంచి బలబలబలబలమలు కారిపోతాయి. బయట 4 సెంటీమీటర్ల వర్షం పడితే దాని దుంపదేగా ఛాంబర్స్లో 5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఏంటో నాకు అర్థం కాల. కొత్త టెక్నాలజీ. దీని అనేది ఏమిటంటే ఇది మొదటిసారి కాదు. వర్షం పడ్డా నీళ్ళు వస్తాయి ఛాంబర్స్లోకి, గాలేస్తే లక్షల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి తాత్కాలిక కట్టడాలు ఊగిపోతాయి పడిపోతాయి. ఏంది స్వామి నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అద్భుతమైన రాజధాని కడతానని ప్రగల్భాలు పలికి సింగపూర్ను చూపించి మలేషియాను చూపించి నువ్వు కట్టిందేంటి అంటే చిన్న గాలి వానకు పడిపోయేటటువంటి, చిన్న వర్షానికి మునిగిపోయేటటువంటి అమరావతిని కట్టి నా అమరావతి చూడు, నన్ను చూడు, నా అన్నం చూడు, నన్ను మళ్ళా ముఖ్యమంత్రి చేయమంటే ఎవరు చేస్తారని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. అయ్యా నువ్వు ఢిల్లీలో వెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చోవడం కాదు పాపం, సుప్రీంకోర్టు డైరెక్ట్గా వెళ్ళా అంట ఈయన కాదు, మళ్ళా 11 మందిని ఎమ్మడి పెట్టుకెళ్ళాడు, 21 మందిని అందరినీ రాజు వెడలర వితేజములడలగా అన్నట్టుగా కోర్టుకు వెళ్తే కోర్టులో తుస్సు ఏమి లేదు, తక్కన 2 నిమిషాల్లో కొట్టేవద్ద పారేశారు. కోర్టుకు వెళ్ళడం అలవాటు చేసుకుంటున్నాడు. ముందు ముందు చాలాసార్లు కోర్టుకు వెళ్ళాలి పాపం. అంతకుముందు ఒకసారి కూడా మీకు గుర్తుంది, ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎన్నికల కమిషన్ తొలగిస్తే చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ వేశారు దాని మీద, ఆయన కూడా వెళ్ళిపోయాడు అనుకోండి పాపం ఎన్నికల కమిషన్ దెబ్బకి. దాని కోర్టుకు వెళ్ళారు, అక్కడ కూడా కోర్టు మొట్టికాయలు మొట్టింది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా అప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతులైనటువంటి మీరు ఈ రకమైనటువంటి పిల్లిమొత్తలు వేసే దశకు ఎందుకు వచ్చారంటే ఓటమి భయముతో ఫ్రస్ట్రేషన్లో మీ అబ్బాయి గెలుస్తాడో లేదోననే సందేహంతో తలమునకలై ఇబ్బంది పడుతున్నటువంటి మీరు పరిపాలనకు అనర్హులు. ఈ 23 దాకా కూడా మీరు పరిపాలన చేయలేరు, ఎందుకంటే పక్షపాతంగా వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో మీరున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అమరావతిలో చిన్న గాలికే కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం. అంతా అవినీతి. అమరావతిలో అడుగడుగునా అవినీతే, అడుగడుగునా కమిషన్లే, ప్రతి కట్టడంలోనూ కమిషన్లే. 25 లక్షలు పెట్టి స్మార్ట్ పోల్ కట్టారే, అది 15 లక్షలు అయి ఉంటుంది, 10 లక్షలు మింగేసి ఉంటారు, దానిలో ఏం అనుమానం లేదు. అందువల్ల డాముడు పడిపోయి చిన్న గాలికే. ఇలా కమిషన్లు లంచాలు కోట్లాది రూపాయలు అమరావతి మీద నువ్వు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు తీసుకున్నావు కాబట్టి అమరావతిలో క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ లేవు, చాలా దౌర్భాగ్యంగా ఉన్నదని గాలులు వానలు నిరూపిస్తున్నటువంటి తరుణమని మనవి చేస్తున్నా. ఇకపోతే శాసనసభాపతి గారు కోడెల శివప్రసాద్ గారు, వారు నిన్న శాసనసభలో వారికి ఒక ఛాంబర్ ఉంటుంది, ఆ ఛాంబర్లో పత్రికా సమావేశం పెట్టారు. మంచిదే, శాసనసభాపతిగా వారు కొనసాగుతున్నారు. రేపు వారు ఓడిపోయేంత వరకు కూడా శాసనసభాపతిగానే కొనసాగుతారనేది వాస్తవం. శాసనసభాపతి గారు శాసనసభా ప్రాంగణంలో వారి ఛాంబర్లో పత్రికా సమావేశాలు పెట్టుకోవచ్చు,
పెట్టుకుని ఏం మాట్లాడాలి ఆయన? శాసనసభ గురించి మాట్లాడాలి, శాసనసభ వ్యవహారాల గురించి మాట్లాడాలి తప్ప రాజకీయాల గురించి మాట్లాడడం అంటే ఎన్నికల కోడుని అతిక్రమించటమే. నిన్న ఆయన సమావేశం పెట్టి మోడీ గారిని విమర్శిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. రాజకీయ ఉపన్యాసం చెప్పడానికి ఛాంబర్ను ఉపయోగిస్తే అది చట్ట విరుద్ధం. ఎన్నికల కోడుని ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన పాటించుకోకుండా పోయాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది చాలా తప్పు. దీని మీద ఎన్నికల కమిషన్ తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రాజకీయ ఉపన్యాసాలు చెప్పదలుచుకుంటే మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఆయన పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి, స్పీకర్ అయినా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు కాబట్టి. గుంటూరులో ఆఫీస్ ఉంది, విజయవాడ ఆఫీస్ ఉంది, ఆ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారిని, మోడీ గారిని, కేసీఆర్ గారిని మీ ఇష్టం వచ్చిన వాళ్ళు విమర్శించుకోవచ్చు, తప్పలేదు. కానీ స్పీకర్ గా ఉండి స్పీకర్ ఛాంబర్ లో మీరు రాజకీయ విమర్శలు చేయటం అనేది దిగజారుడు రాజకీయం. దీని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, వారు తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పిల్లి మొగలేయడం మానేసి చట్టబద్ధతుల్లో నడుచుకోవాలని కూడా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు, నాకేనా ఎన్నికల కోడు, ప్రధానమంత్రికి లేదా, పక్క రాష్ట్రాలకు లేదా అని చాలా ప్రశ్నలు వేశారు. అయ్యా పక్క రాష్ట్రంలో మన కేసీఆర్ ఇంతవరకు ఆయన క్యాబినెట్ మీటింగ్ ఏ పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మోడీ గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టారట, కానీ ఈసీ పర్మిషన్ తీసుకొని పెట్టారు. మీరు కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పెట్టవలసినటువంటి పద్ధతి మీరు నేర్చుకున్నారు, సంతోషం. 10వ తారీఖు నేను పెడతా అన్నప్పుడు మీకు అయ్యేం గుర్తురాలేదు, కానీ మళ్ళా 14వ తారీఖు పోస్ట్ చేసుకుని మళ్ళా మీరందరూ కూడా ఎన్నికల కమిషన్కి మేము మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలని చెప్పేసి మీరు పంపించడం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదు, దట్ ఇస్ లెఫ్ట్ టు దేర్ డిస్కషన్. కానీ మీరు నేర్చుకునే పద్ధతుల్లో ఇవాళ ఉన్నారు. మీరు వాస్తవాలు గమనించండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కానీ లేదా పిల్లి మొగ్గలు వేయటం కానీ మీకు తగదు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఇంత అనుభవం కలిగిన మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం, అక్రమం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా తెలంగాణ మనం సెక్రటేరియట్ లో ఒక స్క్వేర్ ఫీట్ 11,000 రూపాయలు, 9,000 రూపాయలు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నారు. దాని ఖర్చు కాదు, అది కమిషన్లు, వారి అబ్బాయి కమిషన్లు, వారి కమిషన్లు, మరి సిఆర్డీఏలో ఉన్నటువంటి వారి కమిషన్లు, ఇవన్నీ కలిసి అంత కావాలని ఇచ్చి దోచుకునే కార్యక్రమం చేశారు. అందువలనే క్వాలిటీ లేనటువంటి అమరావతి నిర్మాణం జరుగుతున్నది. అది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో కూడా మనం చెబుతూ వచ్చాం. వాళ్ళు 11,000 రూపాయలు కోట్ చేసినప్పుడు, 11,000 రూపాయలకు ఇచ్చినప్పుడు కూడా ఇది తప్పని మనం చెప్పాం. చెప్పినా వాళ్ళు ఏమి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వాళ్ళ డబ్బులకు అలవాటు పడ్డారు, ఆ రకంగానే ముందుకు సాగారు. క్వాలిటీ లేనటువంటి అమరావతిని నిర్మించేటటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. హైకోర్టు కూడా అలాగే అన్ని ఆల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ అమరావతి క్వాలిటీ లేనటువంటిది, కేవలం కమిషన్ల కోసం నిర్మించే పద్ధతుల్లో చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. దీన్ని రివ్యూ చేయవలసిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.